ఈ ఆత్మీయతల మధ్య నిల్చుని చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి నిజాంపట్నం నుంచి చేస్తా ఉన్నాం. చేపల వేట నిషేధ సమయంలో సముద్రాన్ని నమ్ముకున్న నా మత్స్యకార అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలి, సముద్రానికి వెళ్ళే పరిస్థితి వాళ్ళకు ఉండదు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 4 ఏళ్ళు కూడా గడవక మునిపే వరుసగా ఈ రోజుతో ఇచ్చే ఈ సొమ్ముతో 5వ సారి అక్షరాల ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి అక్షరాల ఒక్క ఈ మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల 50,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా కూడా కరెక్ట్గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తారీఖు దాకా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు, వేట నిషేధ సమయము, అటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా 123,519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ 123 కోట్ల రూపాయలతో కూడా కలిపితే ఇప్పటి వరకు కేవలం ఈ ఒక్క పథకానికి, మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క పథకానికి ఇప్పటిదాకా అక్షరాల 538 కోట్ల రూపాయలు నేరుగా నా అన్నదమ్ముల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా పంపించడం జరిగింది. కడలిని నమ్ముకున్న కుటుంబాల కోసం ఇంత మంచి కార్యక్రమం దేవుడు దయతో ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అనంటే దేవునికి, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి సదా రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకుంటాను, అందరూ ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఎల్లవేళలా తెలియజేస్తా ఉన్నా. అందుకే గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చేపల వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో అరకొరగా ఇచ్చే పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వని పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా వేట నిషేధ సమయంలో ఎప్పుడూ కూడా ఇవ్వని పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా గతంలో కేవలం ముస్టేసినట్టు 4000 రూపాయలు ఇచ్చే పరిస్థితి అది కూడా కేవలం కొందరికే ఇచ్చే పరిస్థితి అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి గమనించమని అడుగుతా ఉన్నా ఈ రోజు గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో ఆ 5 సంవత్సరాలు కలిపితే ఆ రోజుల్లో సముద్రకు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సాయం ఆ 5 సంవత్సరాలకు కలిపి కేవలం 104 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే ఈ రోజున మత్స్యకారుల అప్పట్లో సగటున 60,000 మంది కూడా లేని పరిస్థితి ఈ రోజు అక్షరాల ఈ సంవత్సరం 123,000 మందికి ఇస్తా ఉన్నాం ఎక్కడ 60,000 ఎక్కడ 123,000 అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఇస్తా ఉన్న ఎక్కడ 4,000 ఇప్పుడు ఇస్తా ఉన్న ఎక్కడ 10,000 ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో 5 సంవత్సరాలు కలిపి 104 కోట్లు ఇస్తా ఉంటే ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 120 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి ఒక్కసారి తేడాను చూడమని చెప్తా ఉన్నా తేడాను గమనించమని చెప్పి ఒక్కసారి మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నా అప్పట్లో గత ప్రభుత్వంలో డీజిల్ మీద సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళు పేరుకే లీటర్కు 6 రూపాయలు సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళు ఇచ్చే సబ్సిడీ కూడా ఎన్ని బోట్లకు ఇస్తా ఉన్నారు అని చూస్తే కేవలం 1100 బోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి అది కూడా ఆ 6 రూపాయల సబ్సిడీ కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో అప్పట్లో పరిపాలన సాగింది కానీ ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రోజు అక్షరాల 20,000 బోట్లకు ఈ రోజు సబ్సిడీ అందిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది సబ్సిడీ అమౌంట్ కూడా సబ్సిడీ సొమ్ము కూడా అప్పట్లో 6 రూపాయలు ఇస్తా ఉంటే ఇప్పుడు మన అందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో సబ్సిడీ సొమ్ము కూడా 9 రూపాయల లీటర్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇచ్చే కార్యక్రమం కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి మీరు ఎప్పుడు పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మీరు డీజిల్ పోయించుకుంటే అప్పుడే మీకు 9 రూపాయలు కట్ చేసి మీకు డీజిల్ పోసే పరిస్థితి ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది అన్న సంగతి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సముద్రంలోకి వేట వెళ్ళిన మత్స్యకారు సోదరులు ఎవరైనా కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు పేరుకు 5 లక్షలు ఇస్తాము అని చెప్పేవాళ్ళు ఆ 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు అని అంటే శవం కనిపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితి ఇంతకుముందు అన్నాడు బాలరాజు అన్న మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత శవం కనిపిస్తుందా అన్నా అని చెప్పన్నాడు అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాస్తవం అని తెలిసినా కూడా ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా కూడా కుటుంబం తల్లదిల్లుతుందని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని మీ బిడ్డ ప్రభుత్వంలో వెంటనే మీ అందరికీ కూడా తోడుగా ఉండేందుకు 5 లక్షలు ఉన్న నష్టపరిహారాన్ని 10 లక్షలకు చేయడమే కాకుండా వెంటనే దుర్ఘటన జరిగిన వెంటనే వారం రోజుల్లోపే 5 లక్షలు ఇచ్చేట్టుగా 6 నెలలు తిరక్కతలికే మరో 5 లక్షలు ఇచ్చేట్టుగా 10 లక్షలు వచ్చేట్టుగా చేస్తా ఉంది మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రకంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా ఆదుకుంటూ ఇప్పటికే కేవలం ఈ ఒక్కదానికే 13.5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా సవినయంగా తెలియచేస్తా ఉన్నా ఏ మత్స్యకార కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదు ఆ మత్స్యకారులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తోడుగా ఉండాలి అని చెప్పి తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుంటుండే ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో ముమ్మిడివరం నియోజకవర్గంలో అప్పట్లో జీఎస్పీసీ వాళ్ళు 2012 లో డ్రిల్లింగ్ కార్యక్రమం చేస్తే అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు అక్షరాల 16500 కుటుంబాలకు అప్పట్లో మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి 47250 రూపాయలు చొప్పున మొత్తంగా 78 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 2012 లో అది ఇవ్వాల్సి ఉంటే 2014 లో ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కూడా కనీసం దాన్ని ఇప్పించాలి. ఒకవేళ ఇప్పించలేకపోతే మనమే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చులే అని చెప్పి కనీసం సానుభూతితో అడుగులు వేసిన పరిస్థితి లేదు. కానీ మీ బిడ్డ దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మత్స్యకార కుటుంబాలకు మనం డబ్బులు ఇచ్చాము ముందుగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే కార్యక్రమం తర్వాత చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మానవతా దృక్పథంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అని అడుగులు వేసిన పరిస్థితి మీ బిడ్డ పాలనలో చూస్తూ ఉన్నారు. అలాగే ఓఎన్జీసీ డ్రిల్లింగ్కి సంబంధించి పైప్ లైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన మరో 23458 మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే ఇదే మాదిరిగానే 216 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పరిహారం ఇప్పించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా తెలియచేస్తూ వాళ్లకు మళ్ళీ విడతగా మళ్ళీ పరిహారంగా కాకినాడ కోనసీమ జిల్లాలలో ఇవే 23458 మత్స్యకార కుటుంబాలకు మూడవ విడతగా 46000 రూపాయలు చొప్పున ఈరోజు వాళ్ళ కోసం కూడా 108 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమంతో పాటు వాళ్ళకు కూడా బటన్ నొక్కి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనకు దేశంలోనే 2వ అతిపెద్ద సముద్ర తీరం మనకుంది. దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకున్నా కూడా మన మత్స్యకారులు ఎలా బతుకుతా ఉన్నారు, వారికి ఏం కావాలి, వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో ఎక్కడికో ఒరిస్సాకో ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది, వాళ్ళ పరిస్థితులను ఎలా మార్చాలి, మన దగ్గర ఏమిటి తక్కువ ఉంది. గతంలో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగల. మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. పక్కనే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 400 కోట్ల రూపాయలతో ఈరోజు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మనమే మన బోట్లతో ఇక్కడే మనమే వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఈరోజు అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా మనసు పెట్టి ఏం చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేసి సముద్రంలో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల అందరికీ కూడా మంచి జరగాలి అని ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రపంచ స్థాయితో 4 కొత్త పోర్టులు నిర్మిస్తూ ఉన్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తూ ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు నిర్మిస్తూ ఉన్నాం. ఏకంగా వీటి కోసం 16000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందులో కేవలం ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మాత్రమే చూసుకున్నా కూడా 3800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మీ బిడ్డ సంతోషంగా చెప్తా ఉన్నాడు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. అంతేకాకుండా ఆక్వా రైతులకు సైతం మంచి జరగాలి అన్న మంచి ఆలోచనతో ఆక్వా రైతులకు కరెంటు యూనిట్ రూపాయి 50 పైసలకే సర్ఫరా చేస్తూ దీని కోసం అక్షరాల 2792 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చాం। ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఎన్నికలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసం చేసేందుకు ఎన్నికలకు 3 నెలల ముందర తాను సబ్సిడీ 2 రూపాయలకు అని చెప్పి ప్రకటించాడు। ప్రకటించిన ఆ పెద్ద మనిషి సబ్సిడీ ఇవ్వల, ఆయన బకాయిలు పెట్టిన 300 కోట్ల రూపాయలు కూడా బకాయిలు మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించి 2792 కోట్ల రూపాయలు ఈ రోజు ఆక్వా రైతులకు కరెంట్ రూపాయిన్నరకే సప్లై చేస్తూ సబ్సిడీ ఇస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। ఈ రోజు మన మత్స్యకారులందరూ కూడా ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయి, ఇక్కడే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తా ఉన్నాయి, ఇక్కడే కొత్తగా మరో 4 పోర్ట్లు వస్తా ఉన్నాయి, ఉన్న 6ంటికి యాడ్ చేస్తూ। ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్లకు చదువులు నేర్పాలి, మన వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి, మన వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మన వాళ్లకు మెరుగైన జీతాలతో ఈ మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఇటువంటి చోట వాళ్ళందరికీ కూడా ఉపాధి లభించడమే కాకుండా వాళ్ళే స్వయం ఉపాధితో కూడా బోట్లు కొనుగోలు చేసి అడుగులు ముందుకు వేయగలుగుతారు అని చెప్పి వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా మంచి జరగాలి అని ఫిషరీస్ యూనివర్సిటీని నిర్మించడం ప్రారంభించాం। మత్స్యకారులకు కేవలం మత్స్యకార కుటుంబాలకు జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారికి ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడేలా మొత్తంగా రాష్ట్రంలో మత్స్య ఆక్వా రంగాలకన్నిటికీ కూడా మంచి జరిగేలా మత్స్య రంగంలో కూడా నిపుణులను తయారు చేసే విధంగా ఈరోజు ఫిషరీస్ యూనివర్సిటీని ఈరోజు నెలకొల్పుతా ఉన్నాం। వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడే 5 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి దిండి గ్రామంలో ఈరోజు వరసవారిపాలెంలో 280 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి ఆ 280 ఎకరాల భూమిలో మరో 185 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇక్కడే ఆక్వా పార్క్ కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నాం। దీనివల్ల ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడు నాణ్యమైన సీడు అందించడం జరుగుతుంది। ఆక్వా రైతుల సామర్థ్యం పెంచడం ద్వారా రొయ్యలు సముద్ర చేపలు పీతలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడే సీడ్ తయారు చేయడం కూడా జరుగుతుంది। మీ అందరికీ తెలిసిందే మడ్ క్రాబ్ కానీ సీ బ్యాస్ కానీ వీటికి సంబంధించిన సీడ్ ప్రొడక్షన్ కావాలి అని అంటే ఏకంగా పాండిచేరికి పోవాల్సిన పరిస్థితి నుంచి ఏకంగా ఇక నిజాంపట్నంకే ఇక్కడే అందుబాటులో ఉండే పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా। దీనివల్ల అక్షరాల 11,388 మంది ఆక్వా రైతులకు ప్రత్యక్షంగా మంచి జరగడమే కాకుండా 21,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కూడా పొందుతారు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। మొత్తం మీద ఈ ఆక్వా పార్కు అభివృద్ధి చెందడం వల్ల కనీసం 10,000 ఎకరాల ఆక్వా సాగులోకి వస్తాయి అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। ఇదే సమయంలోనే మరో 417 కోట్ల రూపాయల వ్యయంతో ఓడరేవు ఫిషింగ్ హార్బర్కు కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేశాము కాసేపటి కిందటే అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। ఎందుకనంటే ఓడరేవు కూడా ఇక్కడి నుంచి మరో 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఓడరేవు ఉంది కాబట్టి ఆ విషయం కూడా ఈరోజు ప్రస్తావిస్తా ఉన్నాను। దానికి కూడా ఈరోజు ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పడానికి సంతోషపడతాను। ఇవన్నీ కూడా నా మత్స్యకార సోదరుల మేలు కోసం వారికి మంచి జరగాలి అని చెప్పి మనస వాచ కర్మన వాళ్ళ కోసం ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా। ఈరోజు ప్రతి సామాజిక వర్గంలోనూ కూడా ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదవాడిని కూడా మీ ముఖ్యమంత్రి మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఈ రోజు మీ బిడ్డ ప్రస్తావిస్తా ఉన్నాడు ప్రతి అడుగులోనూ కూడా మీరు నావారు అని చెప్పి ప్రతి అడుగులోనూ ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఇంత మంచి జరిగిస్తా ఉన్నాము కాబట్టి ఈ ప్రభుత్వం మీది కాబట్టి ఇది మన అందరి ప్రభుత్వం కాబట్టి తట్టుకోలేకపోతా ఉన్నారు కొందరు మీరే గమనిస్తా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు గతంలో పాలన చేసిన వాళ్ళు ఆ పాలకులకు మద్దతిస్తా ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు పేదవాడికి మంచి జరుగుతా ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ఆలోచన చేసే మనందరి ప్రభుత్వానికి కేవలం తేడా గమనించమని అడుగుతా ఉన్నా ప్రతి క్షణం నా వాళ్ళు బాగుండాలి నా ఎస్సీలు బాగుండాలి నా ఎస్టీలు బాగుండాలి నా బీసీలు బాగుండాలి నా మైనారిటీలు బాగుండాలి అని చెప్పి తప్పించే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేస్తూ ఉంటే మీ బిడ్డ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాడు బాబు గారికి గుర్తుకొస్తారు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నోట మత్స్యకారులైనా మొత్తంగా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా గత పాలకులకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తుకొస్తారు అనంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆ పాలనకు మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా నేను చేసిన మంచిని నమ్ముకుంటా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను నేను దేవుడిని నమ్ముకున్నాను